नमस्ते वेलकम टू 108 टीवी सनातन धर्मं पै तमिलनाडु डिप्यूटी मुख्यमंत्री उदयनिधि स्टालिन चेसिन व्याख्यलु देशव्याप्तंगा दुमारं सृष्टिंचिन विषयं तेलिसिंदे सनातन धर्मं अनेदि मलेरिया डेंगी वंटिदनि दानि निर्मूलिंचालनि गतंलो आयन पिलुपुनिच्चारु अयिते ई व्याख्यलकु गानु स्टालिन कु व्यतिरेकंगा हिंदू संघालु प्रतिपक्षालु तीव्र स्थायिलो विरुचुकुपड्डायि ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్ధతులను వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించుకున్నారు. సనాతన ధర్మంపై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ విషయంలో ఎవరికి క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలను తాను ప్రతిధ్వనించారని అన్నారు. మహిళలను చదువుకోవడానికి అనుమతించలేదు, వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు. ఒకవేళ భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలి. వాటన్నింటిని వ్యతిరేకంగా తంతై పెరియార్ మాట్లాడారు. పెరియార్ అన్న కలేంగనర్ చెప్పిన దానినే నేను చెప్పాను అని ఉదయనిధి పేర్కొన్నారు.